పోలవరం మండలం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బీబీఎస్ స్వరూప్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు బీబీఎస్ స్వరూప్ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో షేక్ మహమ్మద్ వలీ జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎంపీపీ శుంకర వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కలుం హేమకుమారి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, సర్పంచ్ పోడుం పుష్ప, వైసీపీ మండల కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ పాల్గొని జాతీయ జెండాను గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనుల గురించి వివరించారు. ఎందరో ప్రాణత్యాగాల ఫలితంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. బ్రిటిష్ వారి బానిస సంఖ్యలతో 200 సంవత్సరాలు బానిసలుగా బ్రతికిన భారతీయులకు ఎందరో మహానుభావుల పోరాటంతో వచ్చిన స్వేచ్ఛా స్వాతంత్రాలను కాపాడుకుంటూ దేశ అభ్యున్నతికి అందరూ పాటుపడాలని అన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు బీబీఎస్ స్వరూప్ మాట్లాడుతూ గత సంవత్సరంలో పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు సహకారం అందించిన పూర్వ విద్యార్థులకు జనసేన పార్టీ మండల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. 79-80 సంవత్సరాల 10th క్లాస్ పూర్వ విద్యార్థులు 6000 రూపాయలు, 82-83 టెన్త్ పూర్వ విద్యార్థులు 5000 రూపాయలు, నూతి పవన్ ఈశ్వర్ ట్రస్ట్ 10000 రూపాయలు, సున్నం భవాని 2000 రూపాయలు టెన్త్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ సాధించిన విద్యార్థులకు అందజేశారు. అదేవిధంగా పోలవరం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తెలగన శెట్టి రాము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సాధించిన విద్యార్థులకు 11000 రూపాయలు, భారతమాత మదర్ తెరిసా విగ్రహాల చుట్టూ 26000 ఖర్చు చేసి మెస్ 14000 రూపాయలు విలువ చేసే ఆట వస్తువులు విద్యార్థులకు స్వీట్ హాట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతూ గత సంవత్సరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సహకారం అందించిన పూర్వ విద్యార్థులకు జనసేన నాయకులు ఈశ్వర ట్రస్ట్ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయుల తరఫున పేరెంట్స్ కమిటీ తరఫున పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన స్వతంత్రంగా వచ్చి నేను ఈ స్కూల్కి ఆ తెరిసా భరతమాత విగ్రహాలు అలా ఎండకేంటి వాన తడుస్తూ ఉన్నాయండి, అది నాకు ఏదోలా అనిపిస్తుంది, దానికి పిలుసై కట్టించి గేట్లై ఇస్తానండి అని చెప్పేసి ముందుకొచ్చారు. అంతేకాకుండా మా బాత్రూముల దగ్గర కూడా ఆయన పిలుసై ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఫస్ట్ వచ్చిన అమ్మాయికి 5000, సెకండ్ వచ్చిన వాళ్ళకి 3000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 2000, 10000 రూపాయలు, అలాగే ఫోర్త్ వచ్చిన వాళ్ళు కూడా బాగా చదువుతారనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. అంతేకాకుండా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజున పిల్లలకి నా తరఫున స్వీటు హాట్ ఇస్తానని చెప్పేసి లడ్లు అలాగే బూందీ పురమాయించడం జరిగింది మిక్సర్. మరి ఆయనకు ఒకసారి 14000 రూపాయలు ఫోర్త్ ఈయనే ఎక్కడున్న మన యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలని జరుపుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిరు బాలరాజు గారు, మరి జనసేన పార్టీ పలువురు మండల ఉపాధ్యక్షుడు తెలుగుదేశం రాము గారు చెప్తున్నట్టుగా 5000 రూపాయలు నగదు అనేది ఇవ్వడం జరిగింది. వేరే స్కూల్ కూడా వెళ్తున్నాము, అందుకని డోనర్స్ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుసుకుంటాను.